Hello friends, namaste, welcome back to my channel. Friends, ee roju mana video lo chinna pillaliki bahubali butta hands ela cutting and stitching ela cheyalanedi ee roju mana video lo explain chestunnanandi. Chaala easy ga lining cloth tho chupistunnanandi. Okay, ippudu lining cloth aithe teeskunnanu, ila rendu madatalu vesi inkoka folding veskunnanandi. Mottham naalugu madatalu veseskunnanu. ఇలా వేసుకున్న తర్వాత కింద లైన్ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను సమానంగా ఉండడానికి. తర్వాత ఇంకొక లైన్ తీసుకున్నాను ఖర్చు కోసం. అలాగే చేయి పొడవు చూసుకుంటున్నానండి, 7.5 తీసుకుంటున్నాను. అంటే మీ పిల్లలకి ఎంత పొడవు ఉంటే అంత పొడవు అయితే పెట్టేసుకోండి. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 5 to 6 ఇయర్స్ బేబీకి సరిపోతుందండి. ఇలా పొడవు తీసుకున్న తర్వాత పైన డ్రా చేసుకున్నాను కదా, పైనుంచి కింద 2.5 వరకు ఇలా డ్రా చేసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి లూజ్ దగ్గర వచ్చేసి హామ్స్ లూజ్ వచ్చేసి 5 inches తీసుకున్నానండి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి కింద మనం చే హ్యాండ్ వచ్చేసి 3.5 దగ్గర డ్రా చేశాను. ఈ మూడు పాయింట్లు కూడా మనం ఇలా కలిపేసుకోవాలి. అలాగే పైనుంచి ఒక 1 inch తర్వాత నుంచి కిందకు డౌన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది నార్మల్గానే కట్ చేసుకోవాలి. నార్మల్గా మనం హ్యాండల్ అయితే కట్ చేసుకుంటామో అదే విధంగానే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పైన ఒక టక్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ కూడా లోతు అనేది తీసేస్తున్నాను. ఒక 1/2 inch వరకు లోతు తీసేసాను. ఇది ఫ్రంట్ కని తెలియడం కోసం ఒక చిన్న చిట్కా పెట్టేసుకున్నాను, లేదంటే ఏదైనా మార్కింగ్ అయినా చేసేసుకోండి. అంచు ఉంది కదండి, అంచు అనేది వేస్తున్నాను చూడండి. అంచు ఎంత పొడవు ఉన్నదని ఒకసారి నేను మెజర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంతవరకు ఉంది, అంటే కొచ్చుతో సహా చూసేసుకుంటున్నాను అన్నమాట. అంటే ఫోల్డింగ్ చేస్తే ఎంతవరకు వస్తుందో అంతవరకు ఫోల్డింగ్ చేసి నేను డ్రా చేసేసుకున్నాను పొడవు. ఈ విధంగా ఎంత కావాలితే అంత నేను కట్ చేసుకుంటున్నాను ఈ అంచు అనేది వేయడానికి. కింద అయితే ఇది వేస్తున్నాను. పై పార్ట్ వచ్చేసి నేను వేరే కలర్ వేస్తున్నానండి, గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొలత చూపిస్తున్నాను చూడండి, మొత్తం 3.5 వచ్చిందనమాట. నేను డ్రా చేసుకున్నాను కదా, ఆ డ్రా కాడ నుంచి పైకి కొలిస్తే 3.5 వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నాను 3.5 వచ్చింది. ఇప్పుడు ఇలా 4 మడతలు వేసుకుని ఈ క్లాత్ కూడా 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. అక్కడ నుంచి పైకి ఇంకొక 1.5 డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే కుర్చీలు పైకి నిలబడడానికి ఒక 1.5 పైకి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకే, అలాగే వెడల్పు వచ్చేసి 2 inches వరకు నేను డ్రా చేసుకున్నాను. 2 inches ఇది ఒకటి గమనించండి. పైకి వచ్చేసేమో 1.5 తీసుకున్నాను, వెడల్పు వచ్చేమో 2 inches తీసుకున్నాను అన్నమాట. ఈ విధంగా నేను డ్రా చేసుకున్నాను కదా, డ్రా చేసుకున్న దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. ఎంతవరకు పొడవు అయితే ఉందో అంతవరకు తీసుకున్నాను. ఈ విధంగా అలా పైనుంచి ఈ హ్యాండ్లో కలిపేసేయాలన్నమాట ఆ మార్కింగ్ అనేది. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా క్లాత్ అనేది వేసుకుని ఇలా డ్రా చేసుకోండి. చూడండి, ఇక్కడ ఈ పార్ట్ మాత్రమే మనకు అవసరం అన్నమాట. ఆ పార్ట్ నుంచి పైకి 1.5 పైకి ఇచ్చాను, అలాగే వెడల్పు వచ్చేసి 2 inches వెడల్పు అయితే తీసుకున్నాను. అలా పైనుంచి కిందకి డ్రా చేసుకున్నాను. పదే పదే చెప్తున్నాను అనుకోకండి, మీకు అర్థం అవ్వాలని ఇంత వివరంగా చూపిస్తున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక టక్ ఇచ్చేసాను. ఇంక లోతు అనేది ఏం తీనవసరం లేదు, ఎందుకంటే లైనింగ్ తీసాం కదా. కింద అయితే అంచు వస్తుంది, పైన అయితే ఈ క్లాత్ అనేది వస్తుందండి. కటింగ్ అయితే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ దగ్గర మనం 2 inches దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ ఒక చిన్న చిట్కా అయితే ఇచ్చేస్తున్నానండి గుర్తుగా ఉండటం కోసం. ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను. పై పార్ట్ మనం ఎక్కడి నుంచి అయితే కట్ చేసుకున్నామో కరెక్ట్గా లైనింగ్ సరిపోయేలాగా, ఒరిజినల్కి సరిపోయేలాగా కరెక్ట్గా పెట్టేసి స్ట్రైట్గా చూడండి, మధ్యలోకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం కదా, మధ్యలోకి వచ్చేలాగా కొంచెం వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి అక్కడ నుంచి కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలండి. ఈ విధంగా మీకు ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు పెట్టేసుకోవచ్చు. 5 కుర్చీస్ ఎన్నో వస్తున్నాయి, అటువైపు ఎన్ని వచ్చాయో ఇటువైపు కూడా అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి. మొత్తం 5 కుర్చీస్ వచ్చాయన్నమాట. ఈ సైడ్ కూడా ఒక 5 వచ్చేలాగా నేను కుర్చీలని పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా పెట్టేసి ఇలా లాస్ట్ వరకు కూడా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ పై పార్ట్ మాత్రం కుర్చీలు పెట్టేశాను, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి ఈ క్లాత్ జాయింట్ చేస్తున్నాను చూడండి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగు లైనింగ్ దగ్గర మనకు చిట్కా పెట్టేసుకున్నాం కదా, అది దగ్గర పెట్టుకున్న తర్వాత
ఈ మధ్యలో క్లాత్ అనేది ఉంది కదా, ఈ క్లాత్ అంతా కూడా మనం కుచ్చిలు అనేవి పెట్టేసుకోవాలి, చిన్న చిన్నగా పెట్టేసుకోవాలండి. ఎన్ని వస్తే అన్నీ చాలా ఈజీగా చూపిస్తున్నాను, మీకు బాగా అర్థమవుతుందండి. ఈజీగా కట్ చేసుకుని మనం పైన మాత్రమే బుట్ట అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుర్చీలు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలాగే లైనింగ్ కూడా డైరెక్ట్ ఇదే విధంగా జాయిన్ చేసేసుకున్నాను. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మలే ఉంటుంది, ఓన్లీ పై సైడ్ మాత్రమే మనకు బుట్ట అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనం అంచు అనేది ఉంది కదా చూడండి, హ్యాండ్ కూడా ఉల్టా తిప్పాను, అలాగే అంచు కూడా ఉల్టా తిప్పాను చూడండి, రాంగ్ సైడ్ అన్నమాట. ఈ రెండు కలిపి స్టిచ్ వేసుకున్నాను. ఒక హాఫ్ అంచు పాదం పట్టుకుని ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ వేయటం వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్గా నీట్గా అనేది ఉంటుంది, అక్కడ కుట్టు అనేది వేసేసుకుంటే. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చూసుకోండి, మనకు అంచు ఎక్కడి వరకు అయితే వచ్చింది అనేది చూసుకుని కరెక్ట్గా రావాలి. అంచు అనేది నీట్గా ఉండాలి కాబట్టి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని కుచ్చిల మీద పెట్టేసి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా కుట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వరండి, చాలా నీట్గా అనేది వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోండి మీ పిల్లలకి ఈ విధంగా వస్తుంది బుట్ట హ్యాండ్స్ అనేది. అలాగే ఇంకొక హ్యాండ్ చూపిస్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. బ్యాక్ ఏదో ఫ్రంట్ ఏదో చూసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ వచ్చింది కాబట్టి చిట్కా పెట్టుకున్నాం కాబట్టి ఫ్రంట్కి ఏదో బ్యాక్ ఏదో చూసుకుని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు రెండు ఒకేలా వేసారంటే రెండు కలిపి ఒక హ్యాండ్కి వచ్చేస్తుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నానండి. ఇదే విధంగా సేమ్ ఈ హ్యాండ్ కూడా కుచ్చిలు పెట్టేసుకోవాలి. ఒకవేళ అది అర్థం కాకపోతే ఇది కూడా చూడండి, ఎలా కుచ్చిలు ఎలా పెట్టి ఎలా స్టిచ్ చేస్తున్నాననేది. ఈ విధంగా మధ్యలోకి వచ్చేలాగా కుచ్చిలన్నీ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను. అలాగే ఈ సైడ్ నుంచి కూడా ఇక్కడ మనకి ఏంటంటే లైనింగ్ జాయింట్ అవుతుంది, అలాగే ఒకటేసారి కూడా మనం కుచ్చిలు అనేవి పెట్టేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో ఎక్కువ తక్కువ రావడం అలాంటివి ఏమి ఉండవండి, మనకు కటింగ్ కరెక్ట్గా ఉంటే కనుక మనం కరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కుచ్చిలు పెట్టి స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంచు కూడా ఇలా ఉల్టాలో పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు లైక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, కింద లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి. చూడండి చిట్కా పెట్టుకుంటున్నాం కదా, అది సరిగ్గా షోల్డర్ దగ్గరకు వచ్చేలా చూసుకుని మన ఫ్రంట్కి ఏదో బ్యాక్కి ఏదో కూడా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ చిట్కాలు పెట్టుకుంటున్నాం కాబట్టి గుత్తు అనేది ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్ అంతా కూడా జాయిన్ చేసుకుంటున్నాను. రెండు కుట్లు వేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనకు ఫిట్టింగ్ అనేది చేసేసుకుంటే ఈ విధంగా వస్తుంది, చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి, అలాగే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.